బాస్టార్ పవన్ కళ్యాణ్ మూవీ భీమ్లా నాయక్ ఈ నెల 25కే రిలీజా. ఫిలిం టీమ్ మళ్ళీ మనసు మార్చుకుందా? అదే రోజు గంగూబాయ్ కదియావాడి రాబోతోంది. అజిత్తో పాటు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా పవర్ స్టార్తో పోటీ పడాల్సి వస్తుందంటున్నారు. నిజమేనా? జస్ట్ వాచ్ ఇట్. రోజుకు 4 ఆటలు అంటే 5 ఆట లేనట్టేనా అన్న అనుమానాలు పెరుగుతాయి. కానీ ఇక్కడ లెక్క వేరంటున్నారు. తెలంగాణ ఏపీలో రోజుకు 5 ఆటలకు పర్మిషన్ వచ్చినట్టే అనే ప్రచారం ఉంది. ఇలాంటి టైంలో భీమ్లా నాయక్ విషయంలో మాత్రం రోజుకి 4 ఆటలు అంటున్నారు. భీమ్లా నాయక్ ఈ నెల 25కి రిలీజ్ అని ఎప్పుడో తేల్చారు. మళ్ళీ మధ్యలో నిర్మాతలు మనసు మార్చుకున్నారు. ఇప్పుడు మరోసారి యూటర్న్ తీసుకుని ఈ నెల 25కి విడుదల చేయబోతున్నారట. కాకపోతే అదే రోజు మరో 3 సినిమాలు దాడి చేయబోతున్నాయి. గంగూభాయ్ కథియావాడి అంటూ ఆలియాతో సంజయ్ లీలా భన్సాలి తీసిన మూవీ ఈ నెల 25న రాబోతోంది. అందుకు ఒక్కరోజు ముందు అంటే 24కి విడుదల ప్లాన్ చేసిన తమిళ మూవీ వాలిమై కూడా 25కి వాయిదా పడిందని తెలుస్తోంది. పవర్ స్టార్తో తమిళ స్టార్ అజిత్ పోటీ ఖాయమైంది. ఆలియా మూవీ గంగూభాయ్ కూడా ఈ నెల 25కి రాబోతోంది. అయితే అదే సమయంలో గని అంటూ వరుణ్ తేజ్ కూడా ఈ భారీ పోటీలో దిగుతున్నాడట. బాబాయ్ పవర్ స్టార్తో పోటీ పడే సాహసం వరుణ్ తేజ్ చేయకపోవచ్చు, కానీ ఆగస్టు వరకు గని మూవీ విడుదలకు మరో ముహూర్తం కుదిరే ఛాన్స్ లేదట. అందుకే విడుదల వాయిదా పడుతున్న గనిని ఈ నెల 25కి రిలీజ్ చేయటం ఖాయమంటున్నారు.